నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను శ్రీనివాస్. వివరాలకెళ్ళ ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టామన్న ఆర్టీసీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. బతుకమ్మ చీరల పట్ల పలు చోట్ల వ్యక్తమైన నిరసన, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మహిళలు. సింగరేణిలో ఊపందుకుంటున్న గుర్తింపు ఎన్నికల సందడి, ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సంఘాలు. విహారయాత్రను ముగించుకొని కనికి చేరుకున్న గిరిజనులు, అనుభవాలను పంచుకున్న పోలీస్ కమిషనర్ దుగ్గల్, ఆకట్టుకున్న సాంప్రదాయ నృత్యం. ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించిన రామగుండం లయన్స్ క్లబ్ ప్రముఖులకు సత్కారం. వివరాలు చూద్దాం. అర్హులైన వారందరికీ బతుకమ్మ చీరలు అందించేలా తగు చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ చెప్పారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండి 18 సంవత్సరాల వయసు దాటిన మహిళలందరికీ ప్రభుత్వ పరంగా బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ ప్రాంతంలో 116 కేంద్రాల ద్వారా 56,000 చీరల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర, బతుకమ్మల ప్రాధాన్యత అపూర్వమని, ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ చీరలను పంపిణీ చేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్తు సమస్యను పరిష్కరించామని, గ్రామాల పరిపుష్టికి కృషి చేస్తూ త్రాగు సాగునీటి సమస్యలు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలను చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి 7 రాష్ట్రానికి సమకూర్తున్న 60,000 కోట్ల రూపాయల ఆదాయంతో 45,000 కోట్ల రూపాయలను సంక్షేమ రంగానికే వెచ్చిస్తున్న ఘనత కేవలం కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాల సాధనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సోమారపు కోరారు. దాదాపుగా మన కార్పొరేషన్ లోపల 55,000 పైచట్ దగ్గర దగ్గర 56,000 చీరలు పంపకం జరుగుతుంది. ఇవి 116 కేంద్రాలలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మేయర్ గారు కార్పొరేటర్లు అంతా బాగా కష్టపడి దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా అందరికీ చీర అందేటట్టుగా, అంటే ప్రతి ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబం లోపల 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతుంది. ఎవరైనా ఒకరి దగ్గర యాబ్సెంట్ ఉండి టౌన్లో లేకుంటే వాళ్ళకు కూడా ఇచ్చేయాలని నేను మా కమిషనర్ గారిని కోరుకుంటున్నా. తెలంగాణ కోసం మన అందరం పోరాటం చేసినాం, అన్ని వర్గాలు పోరాటం చేసినాయి, మహిళా లోకం కూడా గొప్పగా పోరాటం చేసింది. ఈ పోరాటం ప్రత్యేకత, రోడ్ల మీదకి వచ్చి వంట వారు చేసినారు, బోనాలు ఎత్తుకొని తిరిగినారు, బతుకమ్మలు కూడా చాలా గొప్పగా ఎత్తుకొని తిరిగి తెలంగాణ ఉద్యముల, ఏదైతే ఆంధ్ర వాళ్ళు బతుకమ్మను చులకనగా చూస్తారో ఆ బతుకమ్మను పట్టుకునే మనం ముందుకొచ్చి తెలంగాణ పోరాటంలో ముందుకెళ్ళినాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను ఇవాళ బంగారు తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, ఆ తెలంగాణకు ఎవరు పాలిస్తే బాగుంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు అధికారం ఇచ్చినారు. మరి ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ఇక్కడితో ఆగలే, ప్రపంచమంతటా ఆడుతారు తెలంగాణ వాళ్ళు. ఆఖరికి తెలంగాణలో ఆడుతుంటే పాపం అక్కడ ఉండే ఆంధ్రలో కూడా వాళ్ళు కూడా వచ్చి ఆడుకుంటారు. ఏ దేశానికి పోయినా అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి వాళ్ళు బతుకమ్మ ఆడతారు. పెద్దలు కవిత గారు ఈరోజు బతుకమ్మ పండుగకు ఎన్నో దేశాలలో చేసి వచ్చింది. ఈసారి దాదాపుగా 50,000 మందితోటి హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడతారు. అది గిన్నీస్ రికార్డులో ఎక్కబోతుంది. దానికి కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి.
ఇక్కడ నుంచి కూడా ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే కూడా మేము తప్పకుండా అక్కడ హైదరాబాద్ లో బతుకమ్మ ఆడడానికి పంపిస్తాం. మీకు రానుకోవడం దారికి బండి చూడండి, మిమ్మల్ని అందరూ పంపుతాను ఇక్కడికి. ఇవాళ నేను చెరువు చెట్టు చీరలతో పాటు ఒక చెట్టు కూడా ఇస్తాడు. కేసీఆర్ గారు ఏం కోరుకున్నారంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని చెట్లు పెట్టాలి. ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే ఇప్పుడు పెట్టండి. ఆ చెట్లను కాపాడుకోవాలి. మన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటామో చెట్లను అట్లా కాపాడు. హరితహారం ప్రోగ్రామ్ బాగా చేసుకున్నాం మన అందరం కార్పొరేటర్లందరూ కూడా కలిసి, కానీ ఇప్పుడు వర్షాలు లేక మనకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇంట్లో పెట్టుకున్న ఎవరింట్లో ఐదుగురు మంది ఉంటే ఐదుగురు చెట్లు పెట్టుకొని వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం విడిచే గాలి కార్బన్ డైఆక్సైడ్ను ఆ చెట్టే తీసుకొని మనకు మళ్ళీ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. మన జీవితం బాగుండాలంటే చెట్లు బాగుండాలి. అందుకే మీరందరూ చేస్తారు, చేస్తారామా? నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శవంతమైన పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలు కులాల అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు. సర్కారు సహకారంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి పరుస్తూ రామగుండంను బంగారు రామగుండంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారు చేపడతా ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలకైతేనేమి మైనార్టీలకు చీరల పంపిణీ కుర్తా పైజామాలు ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా బట్టలు ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మా మహిళా తల్లులు బోనాల ద్వారా బతుకమ్మల ద్వారా రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ సాధనలో తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి మా మహిళా సోదరుమణులందరికీ కూడా బతుకమ్మ పండుగ రోజు చీరల పంపే చీరలు ఇవ్వాలి, అదే చీరలతోటి బతుకమ్మ ఆడాలి రాష్ట్రమంతా అనే సదుద్దేశంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రమీయనటువంటి అరుదైన గౌరవం మన మహిళా తల్లులకు మహిళా సోదరుమణులకు దక్కిందనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ బతుకమ్మ పండుగ రోజు చీరల పంపిణీ కానీ చీరలు కట్టుకునే అవకాశం అదృష్టం ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. ఎప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి నాయకత్వాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఒక్కటి ఏంది దాదాపు ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనం చేస్తా ఉన్నాం. రీజనల్ డైరెక్టర్ కార్పొరేషన్ కమిషన్ జాన్ శ్యామ్సన్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగతోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఇలాంటి పండుగను మహిళలంతా ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పగా, మహిళా సంక్షేమానికి అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, చీరలు పంపిణీ చేస్తూ మహిళలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టినిల్లుగా మారిందని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి పేర్కొన్నారు. అత్యంత ప్రీతిపాత్రంగా ప్రేమపూర్వకంగా మరియు ఈ యొక్క బతుకమ్మ పండుగకు మీకు కానుకగా మనకి ఇస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగ దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పండుగ. ఈ పండుగ రోజున మనం ఆనందంగా ఉత్సాహంగా ఉండి ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క కానుకను మీరందరూ కూడా ఉత్సాహంతో ఆశీర్వాదంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రభుత్వం తరఫున మరియు నగరపాలక సంస్థ తరఫున మీ అందరి కోసం మరి ఒకసారి మనకు ఎప్పుడు అంటే ఈ రోజు ఇలా చీరలు పంపుతారని మనం ఎప్పుడు అనుకోలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మన మహిళలకు ఇస్తున్నారు, చాలా ప్రవేశపెడుతున్నారు. అంటే మహిళల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అంటే మహిళ కష్ట సుఖం తెలిసిన మనిషి మన తెలంగాణ బిడ్డ కాబట్టి, అంటే ముస్లింలకు తర్వాత క్రిస్టియన్స్కి ఎలాగైతే పంచినారో అలాగే మనకు కూడా హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగ అంటే చీరలకు చీరలు బతుకమ్మ అనగానే మనకు ఆడవాళ్లకు చీరలు గుర్తుకొస్తాయి. అంటే నగలు లేకున్నా చీరలు మాత్రం తప్పకుండా కొనుక్కుంటాం. ఎంత ఏం లేకున్నా కూడా అప్పు తెచ్చుకొని అయినా కూడా బతుకమ్మ పండుగకు కొత్త చీర కట్టుకోవాలన్నది ఒక మనకి నానుడి మనకి. ఎందుకంటే బతుకమ్మ అనగానే మన మొహాల్లో సంతోషం ఒక వెలుగు. ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఈ 9 రోజులు మయం మరచి మనం ఆడుకునే పండుగ.
కాబట్టి మనకి ఈ బతుకమ్మ సందర్భంగా అంటే కేసీఆర్ గారు మనకి పుట్టింటి వారు ఎప్పుడైనా కూడా బతుకమ్మ పండుగకి పుట్టింటి వారు చీరలు పెడతారు. అంటే చీరలు పెట్టే సంస్కృతి సాంప్రదాయక పుట్టింటి వారికి అలాంటి పుట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మనకు కేసీఆర్ గారే మనకు ఒక తండ్రి లాగా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా మనకు కేసీఆర్ గారు చీరలు పెడుతున్న సంస్కృతి నిజంగా చాలా గొప్ప సంస్కృతి. అనంతరం ఆర్టీసీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా కార్యక్రమ అతిథులు అర్హులకు చీరలు పంపిణీ చేశారు. నీలం శారద, శారద, పంజ శంకరమ్మ, మునిగంటి సునీత, ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3, 6, 8, 17, 45, 24, 30, 35, 38, 35, 41, 35 డివిజన్లను మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నేత దీటి బాలరాజు సందర్శించి సంబంధిత డివిజన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జరుగుతుంది పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో మనం అందరం కూడా బంగారు తెలంగాణ ఒక పాట పడే అవసరం ఉంది. ముఖ్యంగా మన మేయర్ గారి నాయకత్వంలో, మన డివిజన్ 30 దొద్దులింగమ్మ నాయకత్వంలో డివిజన్లో అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, మన మేయర్ గారిని, కార్పొరేట్ సోదరులందరూ ఆదరించి రాబోయే కాలంలో మరి బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాం. తప్పకుండా మహిళా సోదరులందరూ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలని 10 రోజుల పాటు విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కత్తిరమల సుజాత రమేష్, నడిపల్లి అభిషేక్ రావు, వనం శివానందం, బొమ్మక శైలజ, దాసరి ఉమాదేవి సాంబమూర్తి, కుంటసాయి దొంతుల లింగం, మేకల శారద సమ్మయ్య, చుక్కల శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, నాయకులు చెరుకు బుచ్చిరెడ్డి, పెద్దంపేట శంకర్, కిట్టు హరీష్, మోయిద్ సన్నీ తదితరులు పాల్గొన్నారు. అలాగే 16వ డివిజన్ పరిధిలో డివిజన్ కార్పొరేటర్ నాయని భాగ్యలక్ష్మి శంకర్ సోమవారం మధ్యాహ్నం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలందరికీ చీరల పంపిణీ చేస్తున్నది. మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా మనకు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, చెప్పరానంత విధంగా మనకు కేసీఆర్ గారు అన్నీ చేస్తున్నారు. అందులో ఇది మహిళలకు చీరల పంపిణీ అనేది చాలా విశిష్టమైనది. మహిళలందరూ కూడా ఈ చీరల కట్టుకొని ఒకరోజు మనకు మున్సిపల్ ఆఫీస్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. ఈ చీరలు కట్టుకొని అందరూ ఆ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేసి అందరూ సంతోషపడాలని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాలు చాలా వచ్చినాయి కాబట్టి ఇంకొకసారి మనం కేసీఆర్ గారికి అధికారాన్ని ఇచ్చి ఇంకా ఎన్నెన్నో లాభాలు మనం పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ ఎస్ రమేష్, దాసరి భాగ్యలక్ష్మి, దుర్గం జ్యోత్స్న, లావణ్య, సూర్యకుమారి, స్వరూప, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అబాసు పాలవుతుంది.
బతుకమ్మ పండుగకు తెలంగాణలోని ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను ప్రభుత్వం తరఫున ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుండి తెలంగాణ ఆడపడుచులందరూ ఎంతో ఆశగా బతుకమ్మ చీరల కోసం ఎదురుచూశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమవ్వగా మహిళలు చీరల కోసం పెద్ద ఎత్తున క్యూలను కట్టి బతుకమ్మ చీరలను పొందారు. చీరలను పొందిన మహిళలందరూ ఇవి చీరల కిటికీ డోర్ కర్టన్లా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ చీరలతోనే బతుకమ్మ పండుగ ఆడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని, తన కూతురు కవితమ్మ ఈ చీర కట్టుకొని బతుకమ్మ ఆట ఆడుతుందా అని ప్రశ్నించారు. సిరిసిల్ల నేత చీరలంటూ ఎక్కడి నుండో 70-80 రూపాయల చీరలను తీసుకొచ్చి బతుకమ్మ చీరలంటూ కేసీఆర్ ప్రభుత్వం మహిళలను అవమానపరిచిందంటూ మహిళలు పెదవి విరుస్తున్నారు. కాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రతిపక్షాలకు కూడా విమర్శించేందుకు పని కల్పించినట్లు అవుతుంది. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 15 డివిజన్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆ డివిజన్ కార్పొరేటర్ మాంకాళి స్వామి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాంకాళి స్వామి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలంటూ మహిళలకు నాసిరకం చీరలను ఇచ్చారంటూ ఈ చీరలు కనీసం ఇల్లు తూర్చుకోవడానికి కూడా పనికి రావని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదలకు చీరలు ఇవ్వాలనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ ఈ కార్యక్రమం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తిగా నిర్వీర్యంగా తయారైంది. ఎందుకంటే సిరిసిల్లకు సంబంధించిన చేనేత చీరలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పూర్తి స్థాయిలో ఒక 50-60 రూపాయల విలువ గల చీరలు పంపించి పాపం బతుకమ్మ ఆడుకునేటప్పుడు ఈ చీరలు కట్టుకొని ఆడుకుందామని చెప్పేసి మహిళలందరూ ఆలోచనతో ఉంటే కనీసం ఇవి ఇల్లు తూడ్చుకునేటందుకు కూడా పనికి రాకుండా ఉన్నాయి. చాలామంది వీటిని చూసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చీరలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా పేదలకు కనీసం ఒక 500 చీర ఇస్తే వాళ్ళు సంతోషపడే పరిస్థితి ఉండేది. ఈరోజు పూర్తిగా ఈ చీర దేనికి పనికి రాకుండా ఉన్నది. ఇదంతా మీరు చాలామంది ఇక్కడ కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం ఇస్తూ ఉన్నదనేది తీసుకుంటూ ఉన్నారు తప్ప, కానీ ఇది వాళ్ళు కట్టుకునేందుకు మాత్రం పనికొచ్చే పరిస్థితులు లేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏఈ అభినయ్, బీసీ సురేష్, ఆర్ మధుకర్ రెడ్డి, ఆర్పి రజిత, అంజీ మహిళలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ 11 డివిజన్ కార్పొరేటర్ తానపర్తి గోపాలరావు ఆ డివిజన్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలను పొందిన మహిళలు కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ చీరలను విసిరికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలందరికీ బతుకమ్మ పండుగకు పట్టు చీరలు పంపించారంటూ మహిళలు ఎద్దేవా చేశారు. మహిళలకు అంటే చాలా రోజుల నుంచి మనం అడుగుతున్నాం 3 సంవత్సరాల నుంచి. మరి ఈ పండుగకు 3వ సంవత్సరం అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి చేనేత చీరలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. ఎందుకంటే సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులు బాగా అంటే బాగా బీదవారు, వారికి
మంచి జరగాలి, వారికి కూడా మరి పని దొరకాలని చెప్పి గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన చేసింది. అందరు కూడా చేనేత చీరలు కట్టుకుంటాం మరి దసరా పండుగకు అని అనుకున్నారు, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఇవి చేనేత చీరలు కాదు, మనకు వచ్చినాయి, మనకు వచ్చినాయి సూర చీరలు. వాస్తవంగా ఈ పండుగ రోజు అవి ఎవరు కట్టుకోరు. ఇంత బీద మహిళ ఎవరైనా ఎవరికైనా స్తోమత ఉంటుంది 200 చీర 300 చీర కట్టుకుంటారు, కానీ ఇది 50 రూపాయలు కూడా వర్త కూడా ఉండదు. అటువంటి చీరలు ఇచ్చారు, కనుక మేము ఇది ఇచ్చింది కాబట్టి పంచాలే తప్పకుండా, అందుకనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాస్తవంగా ఇవ్వకుండా కూడా మా మహిళలు ఏం బాధపడకపోదురు, మరి చీరలు మాత్రం క్వాలిటీ లేదు. అసలు సింగరేణి సంస్థలో ఎన్నికల సందడి ఊపందుకుంటుంది. విజయమే లక్ష్యంగా ప్రధాన కార్మిక సంఘాలన్నీ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జీడికే వన్నింగ్ క్లెయిన్పై సోమవారం ఉదయం ఏఐటీసీ నిర్వహించిన గేట్ మీటింగ్కు యూనియన్ అధ్యక్షులు వై గట్టయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5 ఏళ్లుగా సింగరేణి కార్మికులను కష్ట నష్టాలకు గురి చేసిన టీబీజీ కేస్ మరోమారు అసత్య ప్రచారాలతో కార్మికులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చే కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల భద్రత ఏఐటీసీతో మాత్రమే సాధ్యమని, అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుపై ఓటు వేసి ఏఐటీసీని గెలిపించాలని కార్మికులను కోరారు. ఆ ఎన్నికల్లో పాల్గొని ఏఐటీసీ ఇవాళ కార్మికులందరినీ కూడా అన్ని బ్రాంచీలలో కలిసి మరి కోరడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అమర వీరుడు సాధించినటువంటి హక్కులు మన దగ్గర ఉన్నాయి, మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏదో ఫోటోలు పెట్టుకుంటూ ఉన్నారు, ఫోటోలు పెట్టుకొని మాకు ఓటేయండి, టీబీజీ చేసేయండి, మరొక్కసారి గులాబీ జెండాను గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళు మాత్రం చెప్పడం లేదు, కానీ ఇప్పుడు కనుక వేస్తే రేపు మేము తప్పనిసరిగా మరి ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవాళ కార్మికులు నమ్మడం లేదు కాబట్టి వాళ్ళని నమ్మబలికే దానికోసం ఒక 2 ప్రయోజనాలని వాళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఏంటిది దసరా ముందు ఇచ్చేటువంటి అడ్వాన్స్ని మేము 25,000 ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నారు. అదే రకంగా మన లాభాల వాటాని ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 25% ఇస్తా ఇవ్వమని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేము ఇప్పుడు లాభాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 30% ఇవ్వండి అని కనీసం అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు 25% లాభాల వాటా ఇచ్చి దసరా అడ్వాన్సు మరి 25,000 ఇచ్చి ఇవాళ మన సింగరేణిలో కార్మికుల్ని మరొక్కసారి మభ్యపెట్టి ఓటు మరి వాళ్ళు గెలిపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మళ్ళీ ఈ సింగరేణిలో మమ్మల్ని గెలిపించండి అని వస్తూ ఉన్నారు అని అంటే అది సిగ్గుపడాల్సినటువంటి విషయం. అనంతరం వివిధ సంఘాలకు చెందిన సుమారు 100 మంది కార్మికులు ఏఐటీసీలో చేరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు మిరియాల రంగయ్య, ఎల్పుల నారాయణ, మేరుగు రాజయ్య, మడ్డి ఎల్లయ్య, చేరాలు సురేష్, శ్రీనివాస్, మహేందర్రావు, అశోక్, గౌతమ్ గోవర్ధన్, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జీడికే ఫైన్ క్లెయిన్కు చెందిన సుమారు 50 మంది టీబీజీకేస్ హెచ్ఎంఎస్ కార్మికులు ఏఐటీసీలో చేరారు. ఈ మేరకు సోమవారం ఉదయం గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు యూనియన్లో చేరిన వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు మిరియాల రంగయ్య, బుర్ర భాస్కర్, సిర్ర మైసయ్య, సిహెచ్ భద్రం, వేణు రాజ్రెడ్డి, మద్దెల నర్సయ్య, నాగభూషణం రామస్వామి, జక్కుల శ్రీనివాస్, బోడగుంట కనకయ్య, మాటేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జీడికే ట్యూయింగ్ క్లెయిన్పై హెచ్ఎంఎస్ నిర్వహించిన గేట్ మీటింగ్కు యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఉద్యమిస్తుంది హెచ్ఎంఎస్ యూనియన్ మాత్రమేనని పేర్కొన్నారు. అన్ని వేళల్లో కార్మికులకు అండగా ఉంటున్న హెచ్ఎంఎస్ను ఆదరిస్తే సింగరేణి సంస్థను పరిరక్షించడంతో పాటుగా కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుస్తామని కోరారు. సింగరేణి కార్మికుడు, సింగరేణి కార్మిక కుటుంబం కూడా సామాజికమైన మార్పు కోరుకుంటా ఉన్నది. 6వసారి జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో సింగరేణి మైనర్స్ అని జరిగిన వర్కర్స్ హెచ్ఎంఎస్ను గుర్తింపు కార్మిక సంఘంగా గెలవాలని చెప్పేసి సింగరేణి వ్యాప్తంగా కూడా ఏటూసీ కానీ, ఐఎన్టీసీ కానీ, టీఎన్టీసీ కానీ, సిఐటీ కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా ఇవాళ సింగరేణి
మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ హెచ్ఎంఎస్లో చేరుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కార్మికులకు కావాల్సింది, కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయాల్సింది. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర ఇప్పటిదాకా పోషించి సింగరేణి వ్యాప్తంగా కూడా గుర్తింపు కార్మిక సంఘం లేని లోటును కూడా తీర్చడం, ప్రతి కార్మికుని సమస్యను కూడా పరిష్కారం చేసినాం, సంక్షేమ విషయంలో పట్టించుకున్నాం, అండర్గ్రౌండ్ మైన్లలో కూడా వెంటిలేషన్ సదుపాయాలు ఇచ్చినాం, హాస్పిటల్లో మౌలికమైన సదుపాయాలు ఇచ్చినాం, రోడ్లు వేయించినాం, లైటింగ్ వేయించినాం, అన్ని కార్మిక వర్గానికి ఎక్కడికొచ్చే విధంగా చేపించడం. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ హెచ్ఎంఎస్ పైపు చూస్తూ ఉన్నది. రేపు 5వ తారీఖున జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో తరాజు గుర్తుకు ఓటేసి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిపించాలని చెప్పేసి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు ఎంఏ కయ్యూం, కాటిక శ్రీనివాస్, తోడి రామస్వామి, జావేద్ పాషా, సమ్మయ్య, గంగారాం, నర్సయ్య, గౌరయ్య, సురేష్ బాబు, కోటయ్య, కుమ్రయ్య, హనుమండ్లు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీడికే లెవెనింగ్ క్లెయిన్తో పాటు ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలోని ఎస్ఎన్పిసి విభాగం వద్ద సిఐటియు నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు పి రాజారావు, అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కార్మిక వర్గానికి మెరుగైన ప్రయోజనాలను కల్పించేలా కృషి చేస్తూ వస్తున్న సిఐటియుని సింగరేణి కార్మికులు ఆదరించాలని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణి రక్షణ గురించి, సింగరేణి ఉత్పాదకత ఉత్పత్తి పెరగడం గురించి, సింగరేణి ఇంకా విస్తరించడం గురించి సిఐటు తన కావాల్సిన మొత్తం శక్తిని అంతా వినియోగిస్తుంది. ఇది బాగుంటేనే పరిశ్రమ బాగుంటేనే కార్మికులు బాగుంటారు. పరిశ్రమ చెడిపోయి కార్మికులు బాగుంటే సమస్య లేనే లేదు. ఈ ప్రచారం మేము చేస్తున్న క్రమంలో అనేక మిత్రులు, అనేక మంది వచ్చి సిఐటులో చేరుతున్నారు. ఇవాళ లెవెల్లో కూడా వాళ్ళందరికీ ఆహ్వానిస్తాను, సూర్యుని గుర్తుకు కూడా అలాగే మీరందరూ సూర్యుని గుర్తు. కాగా జీడికే లెవెనింగ్ క్లెయిన్పై జరిగిన కార్యక్రమం సందర్భంగా టీబీజీకేస్ మాజీ ఫీల్డ్ సెక్రటరీ గుమ్మడి లింగయ్య సహా సుమారు 50 మంది సిఐటియులో చేరారు. వీరికి యూనియన్ నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరహరిరావు, మెండ శ్రీనివాస్, కృష్ణ, మల్లయ్య, కనకయ్య, నారాయణ, మహేష్, రవి, రాజేంద్ర ప్రసాద్, మొండయ్య, రామన్న, వైకుంఠం, బాబు, మల్లయ్య, మొగిలి, రాజయ్య, రాజవీరు, భానయ్య, ఓదెలు, బెంజమిన్, రాయమళ్ళు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సొమ్ముతోనే సింగరేణిలో పలు సంక్షేమ పథకాలు అమలు పరుస్తుండడం జరుగుతుందని మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన చీరల పంపిణీకి వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీకి వచ్చిన ఆయన మాట్లాడారు. ఇట్టి కార్యక్రమం ప్రజల కోసం ఏర్పాటు చేసిందని, ప్రజల సంక్షేమం నిధుల నుండి వచ్చిన డబ్బులతో చీరల పంపకం జరుగుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పరిపాలనలో అమలు జరగని కార్యక్రమాలు నాయకుల ఇంట్లో నుండి తీసుకువచ్చి ప్రజలకు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మైనార్టీ వారికి బట్టల పంపిణీ, అలాగే బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే చీరలు ప్రజల నుండి వచ్చే పండుగలోనిదనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గొప్పగా ఈ పండుగను అందరం కలిసి కులాలు మతాలకు అతీతంగా, మరీ ముఖ్యంగా హిందూ సమాజం అంతా కూడా గొప్పగా ఈ పండుగలని గర్వంగా నిర్వహించుకుంటూ ఉండడం, తెలంగాణ వచ్చిన తర్వాత ముస్లింల రంజాన్ పండుగకి ప్రభుత్వమే బియ్యం ఇచ్చే కార్యక్రమం, భోజనాలు పెట్టే కార్యక్రమం, బట్టలిచ్చే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నది. తర్వాత క్రిస్టియన్లకు వారి యొక్క క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే వారికి కూడా గొప్పగా భోజనాలు పెట్టి బట్టలనిచ్చే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నది. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆడబిడ్డలంతా కూడా బోనాలెత్తి బతుకమ్మ ఆడి ఢిల్లీ ప్రభుత్వాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా మన బతుకమ్మ ఆట పాట, తెలంగాణ భాష, ఢిల్లీ ప్రభుత్వాన్ని సైతం మెడలు వంచి ఇవాళ తెలంగాణ రావడానికి బతుకమ్మ పండుగ కారణమైంది. కనుక ఈ బతుకమ్మ పండుగను గొప్పగా బీద బిడ్డలు కూడా చీర కొనుక్కోలేనటువంటి పరిస్థితులలో ఉన్న
పేదపికి కుటుంబాలకు ప్రభుత్వమే అండగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మరి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీ ఆశీర్వాదంతో మేమంతా మీకు చీరలు ఇవ్వడం అంటే మేము చేసుకున్న అదృష్టంగా ఈ సందర్భంగా భావిస్తూ. కాగా షిర్కి వద్ద నూతనంగా నిర్మించిన బస్ స్టేషన్ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో దాసరి రాయలింగు, సత్యనారాయణ, ముత్యాలు, విశ్వనాథ్, మేరీ, మల్లేష్, ఆర్బి శ్రీను తదితరులతో పాటు మహిళలు పాల్గొన్నారు. గోదావరికంలోని ఆజీవన్ కమ్యూనిటీ హాల్లో సోమవారం గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఏఎల్సీ లక్ష్మణ్ మాట్లాడుతూ అక్టోబర్ 5న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఆఫీసర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు చేసే పనుల గురించి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సదస్సు పూర్తి చేసినటువంటి మనకు ఈ నెలలో దసరాకు రావడం ద్వారా ఉదాహరణ రావడం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ని అడ్వాన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అడ్వాన్స్ చేసినప్పటికీ తక్కువ సమయంలో చేసినప్పటికీ కూడా అందరూ చేసినందుకు మా సెక్రటరీ చేసినటువంటి కంటెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్మోస్ట్ మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని అనుకుంటున్నాను. ఓన్లీ రిఫ్రెషింగ్ ఓన్లీ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది భావిస్తున్నాను. దానికి మన అనుగుణంగా మన గౌరవనీయులు ఇక్కడ లక్ష్మణ్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 జీఎం త్యాగరాజు, ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ బి హనుమంతరావు, ఆర్జీ2 డీజీఎం పర్సనల్ ఎన్ వెంకటేశ్వరరావు, ఆర్జీ3 డీజీఎం పర్సనల్ డి శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్, ప్రొసీడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జీత్ దుగ్గల్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు విహారయాత్రకు వెళ్లిన గిరిజనులు సోమవారం ఉదయం గోదావరికి తిరిగి వచ్చారు. కొమరం భీం జిల్లా తిరియాని మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన సుమారు 100 మంది గిరిజనులను సిపి దుగ్గల్ 2 రోజుల క్రితం హైదరాబాద్కు విహారయాత్రకు పంపించిన విషయం విదితమే. 2 రోజులుగా హైదరాబాద్లోని చారిత్రాత్మక కట్టడాలను, కళాత్మక కేంద్రాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించిన గిరిజనులు సోమవారం ఉదయం కనికి చేరుకోగా ఎన్టీపీసీలోని శ్రీలక్ష్మి నరసింహ గార్డెన్లో సిపి దుగ్గల్ అల్పాహారం చేయించి గిరిజనులకు స్వయంగా వడ్డించారు. అనంతరం విహారయాత్ర అనుభవాలను గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఆటవిక జీవనానికే పరిమితమైన గిరిజనులకు ఆధునిక సమాజం పట్ల అవగాహన కల్పించాలని, గిరిజనులోని యువత, భావితరాల వారు అడవుల్లోనే మగ్గిపోకుండా విజ్ఞానవంతమైన జీవనాన్ని కొనసాగించాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు సిపి దుగ్గల్ మీడియాకు వివరించగా, విహారయాత్ర పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తూ సిపి దుగ్గల్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యం చేసి ఆనందాన్ని వ్యక్తం చేయగా, ఏసీపీ సింధు శర్మ గిరిజనులతో కలిసి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం. మేము అక్కడ వెళ్తే మాపైన నమ్మకం ఉంది అని, ఏం భయపడకుండా అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాంఘిక శక్తుల పైన 0% నమ్మకం ఉంది, ఏమి నమ్మకం లేదు. అప్పుడప్పుడు వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు మా ప్రభావం ఉంది అని, కానీ అది అస్సలు నిజమైతే కాదు. ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ వైపు ఇప్పుడు ఎవరు పోవట్లేదు. ఎంత యూత్, మన ట్రైబల్ యూత్ పర్టికులర్లీ, ఎంత కూడా పోలీస్ పైన, తెలంగాణ గవర్నమెంట్ పైన నమ్మకం పెట్టు. వాళ్ళతో కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, వాళ్ళతో కలిసి
చేతులు కలిపి అభివృద్ధి గురించి పని చేయాలని వాళ్ళ మైండ్లో ఉంది. అవునా కాదా? ప్రభుత్వం పైన వచ్చింది అంటే అందరికీ కూడా అక్కడ ఇన్వైట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఓకే, 6 నెలల క్రితం అప్పుడు ఎస్పీ బుమ్రా భీమ్ కిలా గారు, తర్వాత మేము అందరూ కలిసి ఆ విలేజ్కి పోవడం జరిగింది. ఇందులో స్టేక్ హోల్డర్స్ మంచిర్యాల జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో స్టేక్ హోల్డర్స్ బుమ్రా భీమ్ జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఈ మంగీ ఏరియా మంగీ బెల్ట్ గురించి పనిచేయాలి అని మాకు ఉంది. ఇప్పుడు దాని తర్వాత ఈ 1 ఇయర్ బ్యాక్ వీళ్ళకు ప్రామిస్ చేసిన, అంటే మీకు ఆదిలాబాద్ చూపించాము కాబట్టి నెక్స్ట్ మీకు హైదరాబాద్ కూడా చూపెడతాం. కానీ నిజంగా చెప్పాలి అంటే మేము మర్చిపోయాము, ఎందుకంటే తర్వాత ఈ జిల్లా డివైడ్ అయిపోయింది. సో ఈ 4 జిల్లాల కింద అర్థవైజ్ ఆదిలాబాద్ జిల్లా వచ్చింది. దాని తర్వాత ఆఫీషియల్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇదంతా మైండ్ నుంచి పోయింది, ఫోకస్ పోయింది. కానీ థ్యాంక్స్ టు వీళ్ళకు ధన్యవాదాలు చెప్పాలండి, ఎందుకంటే వీళ్ళు మర్చిపోలేదు, మేము మర్చిపోయాము కానీ వీళ్ళు మర్చిపోలేదు. వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు మళ్ళీ వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు అప్పుడు ఉన్నారు కదా, మేము హైదరాబాద్ వెళ్ళాలి అని, మాకు హైదరాబాద్ చూపించండి అని వాళ్ళే రిక్వెస్ట్ చేసినారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయసారథి, ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్బీఎస్ఐ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కని లయన్స్ భవన్లో ఇంజనీర్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్జీ1 జిఎం విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, మన ఇంజనీర్లు టీచర్లు భావి భారతావని అభివృద్ధికి నిర్దేశకులని అన్నారు. మన ఇంజనీర్లు రోడ్లు, డ్యాంలు, బహుళ ప్రయోజనాలు గల కంపెనీలు తదితర వాటిలో భాగంగా ఇప్పుడు మిషన్ భగీరథ కాకతీయ పనుల రూపకార్థాలుగా ఉన్నారన్నారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగూడెం విశ్వేశ్వరయ్య అని, మన దేశం అభివృద్ధిలో ఆయన పాత్ర అమోఘమని సూచించారు. అనంతరం ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని ఇంజనీర్స్ ఆర్జీ1 జిఎం విజయపాల్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ ఈఈ మహేందర్, గుంజపడుగు గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ టీచర్ వనజ, కని సెక్రహార్డ్ హైస్కూల్ టీచర్ సంధ్యారాణిలను ఆర్టీసీ చైర్మన్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేతుల మీదుగా సత్కరించారు. మిషన్ భగీరథ కదా, ఇది ఒక ఛాలెంజ్ ఇంజనీర్స్. 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ చాలా మంది తెలియదు, కొంచెం తెలిస్తే మహేందర్ లాంటి వాడు నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. గోదావరి కనిలో మంచి నీళ్ళు ఎందుకు వస్తలేమని అడుగుతారు, కానీ గోదావరిలో డిసెంబర్ కల్లా గోదావరి నిండుతుంది, డ్యామ్ రాకముందు పరిస్థితి కూడా నీళ్లు మొత్తం డ్రై అయిపోతే మేము వర్టికల్ ఫిల్టర్ వెల్స్ వేసుకొని ఆ మాత్రం సింగిల్ ఎండ్ స్టార్ట్ చేస్తారు. ఒక 40-50 వెల్స్ వేసుకొని దాంట్లో 5 HP పెట్టి
నీళ్లు పంపోజ్ వేసి రెండు పంపుల బదులు ఒక పంపు రన్ చేస్తూ వారానికి ఒక రోజు రెండు రోజులు మంచిలు ఇచ్చారు ఎంతకాలంలో. మీరు అడుగుతుంటే మాకు రెండు రోజులు కనీసం దినం తప్పిస్తే రండి అని ఆ నీళ్లు దిగిపోయి దిగిపోయి లాస్ట్ 4 ఫీట్ 5 ఫీట్ వాటరే ఉండేది. మాకు భయం ఏదో విశాఖ ఈ 4 ఫీట్ల నీళ్ళు కూడా పోతే గోదావరి ప్రజలు నీళ్ళు ఎక్కడిస్తారు సార్ తెలియదు ఎక్కడిస్తారు సార్ అంత క్లిష్ట పరిస్థితి ఉండేది. మెషిన్ భగీరథ ఇస్ ఎ సొల్యూషన్ పండుగ మొత్తం రాష్ట్రం లోపల అన్ని ప్రాంతాలకు అన్నింటిలో ప్రతి ఇంటికి మంచి మంచి కనెక్షన్ ఇస్తుంది. ఈరోజు నన్ను ఇక్కడికి అవమానించి ఇంత ఇంత చక్కటి గౌరవాన్ని నాకు అందించిన అందరికీ కూడా సభ్యులందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము సర్వమోక్ష విశ్వేశ్వరయ్య గారి 151వ జన్మదినం జరుపుకుంటున్నాం. నిన్న మనం జరుపుకున్నాం. దాదాపుగా 157వ అంటే ఆయన పనిచేసినప్పుడు 30 సంవత్సరాలు ఉండేంటే ఆ రోజుల్లోనే వ్యవసాయం గురించి ఇంజనీరింగ్ గురించి చాలా చక్కగా ఆయన ఆలోచించి ఎన్నో డ్యామ్ కన్స్ట్రక్షన్స్ కానీ కార్వర్ కన్స్ట్రక్షన్స్ కానీ చేయడం మనం గుర్తించాల్సిన సందర్భం ఇది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్స్ కానీ ఏవి కూడా వ్యవసాయమే ముఖ్యంగా మనం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా భావించి ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేపట్టడం జరుగుతుంది. అందుకు ముఖ్యంగా మన ఇంజనీర్ గారి ఇక్కడ ఉన్నాను గౌరవ శాస్త్రవేత్తలు కూడా. సో అది చాలా మనం గర్వించాల్సిన విషయం ఈరోజు మనం అందరం కూడా చేయాల్సిన పని కూడా. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి డ్యామ్ కన్స్ట్రక్షన్స్ కానీ వాటర్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఇదే ఉందని మరొకసారి ఈరోజు మనం కూడా మన గవర్నమెంట్ ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఎన్ క్లబ్ అధ్యక్షుడు తానిపర్తి గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె రాజేందర్, కోశాధికారి ముడితనపల్లి సారయ్య, వెంకట్రెడ్డి వీరేశం, రమణారెడ్డి, రవీంద్రాచారి, సుధాకర్, పొన్నం విజయ్ కుమార్, రాజేశ్వరరావు, రఘు, ఎల్లప్ప, తిలక్ చక్రవర్తి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం ఏర్పడిందని మాతా శిశు సంక్షేమాధికారి మూల విజయారెడ్డి తెలిపారు. గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సోమవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూల విజయారెడ్డి 13వ వార్డు డివిజన్ కార్పొరేటర్ జాలి రాజమణి, జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్ సోమారపు లావణ్య బతుకమ్మ ఆట ఆడి సంబురాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం సత్యనారాయణ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ సాయిలీలా శ్యామ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. పెద్ద పిల్లలు, తల్లులు, టీచర్స్ అంటే వయసుతో సంబంధం లేకుండా ఈ మన బతుకమ్మ పండుగ తారతమ్యాలు వయసుతో సంబంధం లేదు, కుల మతాల సంబంధం లేకుండా అంటే ఒక మన రాష్ట్ర పండుగ. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బతుకమ్మకు అంటే సంస్కృతి సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించి మన బతుకమ్మ పండుగకి ఒక వెలుగునిచ్చేటువంటి కవిత గారు, తెలంగాణ జాగృతి కవిత గారు, మరి అలాగే కేసీఆర్ గారు కూడా మన బతుకమ్మని రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను గుర్తించినందుకు వారికి మా మహిళల తరఫున, మా ఆడపిల్ల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ హిందూ వుమెన్ ప్రేయర్ ఇస్ బతుకమ్మ విత్ ఎ గ్రేట్ ఎంథూజియాజం అండ్ విచ్ రిమైండ్స్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ అవర్ తెలంగాణ. So, this is a festival which was celebrated for many days and each and every woman of Telangana shows their affection and also caring and love towards their tradition and culture. It is a festival of heritage and culture which reminds each and every woman. So, I wish all the Telangana people a happy and prosperous Bathukamma to you all. Thank you very much.
ఏఐటీసీ ఆర్జీ3 డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం రాత్రి గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ అధ్యక్షులు వై గట్టయ్య మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం ఏఐటీసీ అని, కార్మికుల హక్కుల కోసం ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. సింగరేణిలో బలంగా ఉన్న సంఘం ఏఐటీసీయేనని, అందుకే కార్మిక సంఘాలని ఏఐటీసీనే టార్గెట్గా చేసి మాట్లాడుతున్నాయని చెప్పుకొచ్చారు. సింగరేణి కార్మికుల నుండి ఏఐటీసీకి వస్తున్న స్పందన చూసి టీవీజేకేస్కు వణుకు పుడుతుందన్నారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేసే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీకి భారీ మెజార్టీ వచ్చేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులంతా నక్షత్రం గుర్తుపై ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అనంతరం కళాకారులు పాడిన పాటలు సభికులందరినీ ఆనందపరిచాయి. అది వాళ్ళ ఓడిపోతారనే భయం పట్టుకున్నది సింగరేణిలో. ఏ మనం కార్మికుల్ని ఏమాత్రం సంజాయించలేము, వారి సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని తిరస్కరిస్తారు, తప్పనిసరిగా ఏఐటీసీని గెలిపిస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు ఎన్నికల్ని ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చారు. తప్పలేదు, ఇక 2 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మన యూనియన్, ఏఐటీసీ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు అనుసరించి అన్ని బ్రాంచీల్లో మన నాయకులు, మన డెలిగేట్లు, మన కార్యకర్తలు అందరూ కూడా చాలా శ్రమ తీసుకోవడం అనేటువంటి జరిగింది. అనేక మీటింగ్లు పెట్టుకున్నాం, అనేక సభలు నిర్వహించాం. తర్వాత ఈ సభల్లో ముఖ్యంగా మన యూనియన్ చరిత్రను, మన నాయకుల త్యాగాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వాళ్ళ యొక్క వైఫల్యాలను కూడా మనం కార్మికులకు చెప్తూ వచ్చాం. వాస్తవంగా అన్ని బాయిలు, అన్ని ఏరియాలలో, అన్ని డిపార్ట్మెంట్లు తిరిగాం. కార్మికుల్లో కూడా ఎన్నడూ రానంత, ఇదివరకు ఎన్నడూ రానంత మరి వాళ్ళ చైతన్యం వాళ్ళు వచ్చింది. ఆశయ సాధనలు కార్మిక శక్తి కథం తొక్కుతున్నది. వీరులారామి లక్ష్యం చేరుటకై శ్రామిక శక్తిని దురలేస్తున్నది. గోదావరి గోదావరి కని కార్మిక శ్రామిక బాంధవుడా, మాదిరెడ్డి భాస్కర మరపురాదు నీ త్యాగం. గోదావరి కని శ్రామిక కార్మిక బాంధవుడా, మాదిరెడ్డి భాస్కర. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు మిరియాల రంగయ్య, మడ్డి ఎల్లయ్య, కె స్వామి, వెల్పుల నారాయణ, రంగు శ్రీనివాస్, బుర్ర భాస్కర్, సిర్ర మైసయ్య, మేరుగు రాజయ్య, ఆర్జీవన్ డివిజన్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సింగరేణి ఆర్జీవన్ ఏరియా బదిలీ వర్కర్ల సమావేశం ఆదివారం రాత్రి గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ, బదిలీ వర్కర్ల కోసం హెచ్ఎంఎస్ యూనియన్ ఎప్పుడూ పోరాడుతూనే ఉందని తెలిపారు. హెచ్ఎంఎస్ చేసిన ధర్నాలు, పోరాటాల కారణంగానే 3,000 మంది బదిలీ వర్కర్లకు ప్రమోషన్లు వచ్చాయన్నారు. సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది, ఇది మన జీవితాలతో ముడిపడ్డది, మన కుటుంబాలతో ముడిపడ్డది. కాబట్టి మన జీవితాలు బాగుపడితేనే మనకు ఉద్యోగం వస్తేనే కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంతో పాటు కుటుంబ సభ్యులు ఉంటారు. పరోక్షంగా మన మీద, ఒక్కొక్క కార్మికుడి మీద పరోక్షంగా బతికేటోళ్ళు 100 మంది ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని యాక్టింగ్ ఇప్పించిన తర్వాత, అపాయింట్మెంట్ ఇప్పించిన తర్వాత, మనం ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ బదిలీ వర్గం కార్మిక సోదరులు, మీ భూమిక, మీ పాత్ర కీలకంగా ఉంటుంది. రేపు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో కూడా భవిష్యత్ అంతా మీదే. ఆ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మేము కొట్లాడే ప్రతి కార్మిక సంఘం, ప్రతి కార్మికుడి కోసం సమిష్టిగా పోరాటం చేసే కార్మిక సంఘం, క్రియాశీల నాయకత్వం
ప్రభుత్వం ఉన్న కార్మిక సంఘం, స్టాండింగ్ ఆర్డర్స్ మీద అవగాహన కలిగిన కార్మిక సంఘం, మైండ్స్ రూల్స్ కానీ ఐడియాకు కానీ తెలిసిన నాయకత్వం ఉన్నది. కాబట్టి ఈ నాయకత్వం తోటి అన్ని తెలిసిన ఇక్కడ బొగ్గుబాయి నుంచి మొదలుకుంటే జేబీసీసీ స్థాయి వరకు తెలిసిన మన పోరాట యోధుడు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి జేబీసీసీ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి మనకు అండగా ఒక సైన్యం తయారు చేసిండు. ఆ సైన్యమే ఇవాళ నల్లటి సూర్యులు సింగరేణి కార్మికులు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు షబ్బీర్ అహ్మద్, ఖయ్యం, కాటిక శ్రీనివాస్, యూసుఫుద్దీన్, గంగారాం, తోడి రామస్వామి, శంకర్, బాలయ్య, సాగర్ల రాజయ్య, స్వామి సాగర్ రాజేశం, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆర్జీవన్ పరిధి మేడిపల్లి ఓసీపీలో సోమవారం ఐఎన్టీసీ ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో నాయకులు ధర్మపురి మాట్లాడుతూ, సింగరేణి సొమ్మును అడ్డదారిలో దోచుకుంటున్న టీబీజీ కేసుకు గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బుద్ధి చెప్పాలని కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ మద్దతు తెలుపుతున్న ఏఐటీసీని కార్మికులంతా గెలిపించాలని పిలుపునిచ్చారు. 2012 జూన్ 27వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఆనాడు తెలంగాణ బొగ్గుగది కార్మిక సంఘాన్ని మనమందరం స్వరాష్ట్రం సిద్ధించాలని, స్వరాష్ట్ర పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించినట్టు అయితే తెలంగాణ వాదం వినిపించిన వాళ్ళం అవుతామని అందరం ఆదరించాము, అభిమానించాము, గెలిపించాము. ఈ 5 సంవత్సరాల 2 మాసాల కాలంలో ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆనాడు 72 హామీలను ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తి కాలపరిమితి కుర్చీల కొట్లాడడం, డబ్బుల కొట్లాడడం జరిగిన మీ అందరికీ తెలుసు. మీకు చెప్పి చెప్పి ఆ విషయం బోరుగొడతా ఉంది, ఊకే అదే చెప్తారని దాన్ని నేను ఈ సంవత్సరం కూడా పోయిన వారంలో ప్రకటించింది యాజమాన్యం. కానీ అది తప్పుల తడకలు ఉండదని పోయినసారి ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను చెప్పిన, ఎందుకంటే 2017-16 సంవత్సరానికి వచ్చిన ఏదైతే ఉత్పత్తి ఉందో 60 మిలియన్ టన్నులు అదే స్థాయిలో డిస్పాచ్ జరిగింది. ఆనాడు 66,000 మంది కార్మికులు ఉంటే మరి ఆనాడు 1,066,000 కోట్ల లాభాలు వచ్చినాయి. 21% వాటా శాతం వస్తే మనకు 10,000 తగ్గకుండా 30,000 ఓపెన్ కాస్ట్లో పనిచేసేవారు 40,000 కూడా వచ్చినాయి. ఇవాళ 62 మిలియన్ టన్నుల డబ్బుకి వచ్చింది, అదే స్థాయిలో ఉత్పత్తి జరిగింది, ఇది డిస్పాచ్ జరిగింది, కానీ లాభాలు 395,30,000 మాత్రమే. కార్మికుల సంఖ్య 7,000 వరకు తగ్గింది. ఆనాడు 66,000 ఉండి 53,000 మంది ఉన్నాం, ఉత్పత్తి ఎక్కువ జరిగింది. మరి 600 కోట్ల పైచిలకు తేడాను ప్రభుత్వం మింగిందా? ప్రభుత్వం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఇలాకతయి మరి ఏమైనా చేశారా? ఈ గేట్ మీటింగ్లో ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, త్యాగరాజన్, సదానందం, కృష్ణ, శ్రీనివాస్, ఆంజనేయులు, సాగర్, జగదీష్, ఏఐటీసీ నాయకులు కటకం రఘు, గంగాధర్, గండి ప్రసాద్, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.